సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని నాగారం రోడ్డులో ఓఆర్టీసీ బస్సు టైర్ పేలిన ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. గాయాలైన మహిళలను హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో హుస్నాబాద్ నుండి కరీంనగర్ కు వెళ్తున్న సమయంలో ఘటన చోటు చేసుకుంది. బస్సు టైర్ పేలి పెద్ద శబ్దం రావడంతో ప్రయాణికులు చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే నాగారం రోడ్డులో ఆర్టీసీ బస్సు టైర్ పేలిన సమయంలో పక్కకు వేరే వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు నిర్వహణ లోపం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే ఆర్టీసీ అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ప్రమాదం జరిగిన విషయంపై ఆరా తీశారు. గాయపడ్డ మహిళలకు మెరుగైన చికిత్సను అందించాలని అధికారులను ఆదేశించారు.